హాయ్ అందరికీ, నా పేరు శివ. నేను మీరు చూస్తున్నది శివాన్ మాస్టర్ వీల్స్. హోబుళవారిపల్లి టు గోవాలో అయితే ప్రతి ఒక్కరి పలకరింపుల్లో, ప్రతి లొకేషన్లో నేను పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చానండి. ప్రతి ప్లేస్ని చూస్తూ నా మాస్టర్తో చాలా సంతోషంగా గడిపాను. గోవా అంటే పబ్బులు బీచ్లే కాదు, చూడాల్సిన ప్లేసులు కూడా చాలానే ఉన్నాయి. ప్రతి ప్లేసు నేచర్తో ఎంజాయ్మెంట్ చేయొచ్చు. చాలామందే కనిపించారండి, మత్తుకు బానిస అయిపోయేదానికి వీడి కోసం ఇంత దూరం వచ్చినట్టు ఒక ప్లానింగ్ ప్రకారం అంటూ రావాలి గోవాకి. ఒక 5 రోజులు అనుకోవాలి. ఒకరోజు మొత్తం ప్లేసులన్నీ తిరిగి చూడేయాలి, ఒకరోజు మొత్తం బీచ్ దగ్గర స్పెండ్ చేసేయాలి, ఒకరోజు అనుకున్న ప్రకారం ఏదో కొన్ని పబ్బులకు వెళ్ళడము, ఇంకొక రోజు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తూ రూమ్లోనే ఉండిపోయి మరుసటి రోజు బయలుదేరడం. మార్నింగ్ ఫ్రెండ్స్, సూర్య అయితే వస్తూ ఉన్నాడు, మాస్టర్ అయితే అక్కడెక్కడ ఉంది, నైట్ అయితే పాయింట్లోనే అండి ఉన్నది. ఇంకా అన్న అయితే అన్న నిజంగా మనకు ఆశ్రయం ఇచ్చిన అన్న, అన్న పేరు మనీష్ వరంగల్. అన్న కూడా బైక్లో ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు, సోలో సింగిల్ రైడర్. మనం వస్తూ ఉంటే అన్న నాతో రూమ్కు లేరా, రూమ్ అంతా పెద్దదిగా ఉంది అంటూ అన్న నన్ను రూమ్కి ఇన్వైట్ చేశాడు. నైట్ ఇక్కడే ఉన్నాము, స్టే చేసాం. ఇక అన్న కూడా రిటర్న్ టు హోమ్. మనం కూడా మన మాస్ట్రోపై ఇంకొన్ని ప్రదేశాలు గోవాలో ఇలా తిరిగి చూసేందుకు ప్లాన్ చేసాము. అన్నకైతే మన తరఫున చాలా చాలా థ్యాంక్ యూ. అన్న కూడా స్వీట్ మెమరీ కోసం రికార్డ్ చేసుకుంటూ ఉన్నాడు. సోలార్ రైడర్ అయితే అన్న వెళ్తున్నాడు ఒక 800 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రూమ్ అయితే చూడండి ఎంత ఎంత పడింది అనుకుంటున్నారు? అన్న అయితే బడ్జెట్లో, అన్న కూడా బడ్జెట్ ప్రకారమే, కానీ ఇంకా ఇంచుమించు మన బడ్జెట్ ప్రకారంగా రూమ్ అనుకోండి, అంతే దాని ప్రకారం అర్థం చేసుకోండి ఇంకెంత ఉంటుందో. ఇక లేట్ చేయకుండా మన ఈ రైడ్లో పలకరించిన, సాయం చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూర్య కూడా వచ్చేసాడు, మన మాస్టర్ కూడా రెడీగా ఉంది, అన్న కూడా సెటప్ చేసుకున్నాడు. ఇక వెళ్దాం హోబుళవారిపల్లి టు గోవా NH66లో తిరుగుదాం ఇంకొన్ని రోజులు. టైం అయితే 7 అయిందండి. అన్న చూడండి, అన్న బ్యాగేజ్, అన్న రైడింగ్ గేరు. వచ్చేయండి మీరు కూడా ఎవరున్నా అనుకుంటే వచ్చేయచ్చు. ఒక 2-3 నెలలకు ఒకసారి లాంగ్ డ్రైవ్, ఎంత ఒక ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ ఇన్ 1500 కిలోమీటర్లు 1600 కిలోమీటర్లు వస్తుంది. మంది కూడా ఇంచుమించు అంతే వస్తుంది అప్ అండ్ డౌన్ అనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ మనీష్ అన్న. హలో గాయస్, మన మాస్టర్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గోవాకు వస్తే గుర్తుగా మన మాస్టర్కి కూడా ఒక ట్యాటూ వేపియాలి. ఎక్కడ వేపిద్దాము, వెతుకుతున్నాం. మార్నింగే కాబట్టి షాప్స్ అన్నీ క్లోజ్గానే ఉన్నాయి, మొత్తం రిసార్ట్లు అన్నీ రెంటల్ బైక్సే. ఇడ్లీ వడ అంట. టైం అయితే 7:30 అవుతూ ఉంది, తీసుకొని వస్తుంది అవన్నీ. ఎక్క వెళ్ళాలి మనము తెలియదు. వెళ్ళిపోతున్నామండి, గోవా నుంచి కాస్త దూరంగా వెళ్ళిపోతున్నాం. అక్కడ చూసుకోవచ్చు ఆ గుడి, ఇది కూడా ఇటువైపు వెళ్తే అటువైపుగా కనిపిస్తూ ఉంది సర్కిల్ అనేది. ఇంకా వెళ్తున్నాం ఈ బీచెస్ దగ్గర నుంచి బయటికే వెళ్తూ ఉన్నాము. ఇది కనిపించింది డాల్ఫిన్, డాల్ఫిన్ పిల్లలు. కలర్ఫుల్గా ఉన్నాయి లైట్స్, ఇంకాస్త ఎర్లీగా వచ్చింటే ఇంకా కలర్ఫుల్గా కనిపించుంటాయి. ఇప్పుడైతే మనము NH66లోనే ఉన్నాము, వెళ్తున్నాము మళ్ళీ వాస్కో వైపు. ఈ పక్క ఇక తిరిగేది అయిపోయినాయి, వాస్కో రీచ్ అయ్యి అక్కడ కొన్ని ప్లేసులు చూసుకోవాలి, ఆ తర్వాత ఏంటని
డిసైడ్ చేస్తాను. వాస్కో అయితే ఉంది ఇంకొక 26 కిలోమీటర్లు, చూద్దాం వెళ్ళిపోతాంలే సాయంత్రం లోపలనే. అదో మ్యాంగ్లూర్ 363, మార్గో సబ్బు 33, పాండా 23, అట్టున్నాయన్ని. మార్గో సబ్బు కాదు అది, మార్గోవా. హుబ్లీ కూడా ఉంది ఇటు పక్క నుంచే, వెళ్తే అటు వెళ్ళిపోతుంది. కార్వార్ 92, మ్యాంగ్లూర్ 360 స్ట్రైట్గా వెళ్ళిపోతే మళ్ళీ గోకర్ణ, మురుడేశ్వర్ గట్టా మ్యాంగ్లూర్కి వెళ్ళిపోవచ్చు. గోది స్టేడియం అనుకుంటాను. చూడండి బ్రిడ్జ్లో ఏమన్నా ఉండవు అసలుకే, నెక్స్ట్ లెవలే కదా అసలుకే. ఇదో అక్కడ కనిపిస్తుంది కదా అది మనం వచ్చిన ఫ్లైఓవర్, కేబుల్ ఫ్లైఓవర్. మనం ఇప్పుడు లాస్ట్కి వెళ్ళాలి అక్కడ కనిపించే దగ్గరికి. ఇదో ఇదంతా అటు తిరుక్కుంటా తిరుక్కుంటా ఆడొక బ్రిడ్జ్ దాటి ఆడికి పోవాల. ఇంకొక 28 కిలోమీటర్లు ఉంది. రోడ్స్ అయితే నా భూతో నా భవిష్యత్తే, అంతే ఇంకేం మాటలు లేవు. ఆ విధంగా ఉన్నాయి అసలుకే. నేషనల్ హైవేస్ అంటే అట్టే ఉండాల, దూసుకు వెళ్ళేట్టే ఉండాలి బుల్లెట్ల మాదిరిగా. మన అంగడి ఇప్పుడు అది అంతా తిరుక్కొని పోవాల. ఈ మూల కనిపించే ఈ 3 టవర్లు, ఆ పెద్ద ఫ్లైఓవరు, అవి తిరుక్కొని ఆ షిప్పును దాటుకొని అవతల గడ్డకు పోవాల. ఉన్నది ఇంకొక 25 కిలోమీటర్లు అవుతుంది, మధ్యాహ్నం పైన అవుతుంది. మాస్టర్ అక్కడ కాస్త ప్రాబ్లంగా ఉంది, వీలైతే అక్కడ చూపించేస్తాను. వాస్కోలో ఉంటే సర్చ్ చేసి NH66. ఈ గోవాలో మటుకు వేరే లెవెల్ అబ్బా. ఇంకంతా ఏందనే లైటింగ్స్ అయితే ఏంటి, ఆ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అయితే ఏంటి, ఇది కూడా ఉంది కదా ఫ్లైఓవరే, చూడండి ఎంత ఎత్తులో ఉందో. ఇది కూడా బుల్లెట్లు, బుల్లెట్లు మారిపోతా అంటే చూడండి ఎంత ఎత్తులో వేసినారో ఫ్లైఓవర్. నాకే కళ్ళు తిరుగుతున్నాయి, అది మెయిన్ భూమి లెవెల్ అంటే. మరి ఎందుకనే ఆ నుంచి లేపినారో ఫ్లైఓవర్, ఎంత ఖర్చు అయింటుంది అసలుకు ఏంటి, నెక్స్ట్ లెవలే. వచ్చేసాం మళ్ళీ అదే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి, వెళ్తున్నాం ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి. భలే ఉందండి అయితే హైవే మాత్రము, వేరే లెవలే, వేరే లెవెల్ అంటే. శివాన్ మాస్ట్రోవిల్ సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ గో గ్రీన్. వీలైనంత వరకు చెట్లని కాపాడదాం, చెట్లని నరకకుండా, చెట్లని నాటుదాం మహావృక్షాలని నరకకుండా. చూడండి ఎంతటి మహావృక్షాలు, మహావృక్షాలే కాదండి మానవ నిర్మితాలు, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మానవ నిర్మితాలు అద్భుతం, ప్రకృతి నిర్మితం మహా అద్భుతం. దేనికి మీ ఓటు? ఈ 2 అద్భుతాల్లో మాస్ట్రోతో రావడం మహా అద్భుతం. అంతేనండి శివాన్ మాస్ట్రోవిల్స్ వితౌట్ పొల్యూషన్. మానవ నిర్మితాలని ప్రకృతి నిర్మితాలని చూసి ఆనందిద్దామని వచ్చినాను, కానీ మానవ నిర్మితాల్లో భాగంగా కొంత ప్రకృతిని కూడా పడగొట్టాల్సి వస్తుంది. మానవ నిర్మితాల కోసం ఉన్న చెట్లను నరికివేయడం కానీ, ఉన్న కొండలను తవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటుందండి. వీలైనంత వరకు వాటికి ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా మానవ నిర్మితాలు నిర్మించేందుకు. అంటే ప్రజెంట్ అయితే వాస్కోలోనే ఉన్నాము, టైం అయితే 12 అయింది, వాస్కోకి అయితే వచ్చేసాము. మాస్ట్రోకి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చూపించాలి. వెళ్దాం ఇక్కడే ఒక 1/2 కిలోమీటర్లో ఒక షాప్ ఉంది, అటువైపు వెళ్దాం. చైన్ అయితే లూజ్ అయిపోయింది, ఇక అది కూడా చూపించాలి. వెళ్దాం అక్కడ షాప్ దగ్గరికి. ఇదైతే మొత్తం చైనే పోయింది, అదే మార్చాలి అన్నారు. నేనైతే ఒక ఎక్స్ట్రా చైన్ అయితే స్పేర్గా తెచ్చుకున్నాను, అది ఇంకా అది మార్చేసి ఇది వేద్దామని. ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది నాకు తెలిసి అదే అరిగిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. మరి మార్చేద్దాం,
షాప్ దగ్గరే ఉన్నాం, మార్చేసి అది అక్కడే మారుద్దాం అనుకున్నాను, అది ఇప్పుడు మార్చాల్సి వచ్చింది. అలా మాస్ట్రో ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేసేసి ఇక తిరిగేద్దాం, ఇంకొన్ని ప్రదేశాల్లో కలుద్దాం ఇంకో వీడియోలో.